భరత్ అనే నేను గ్రాండ్ సక్సెస్ తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్న మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా కోసం రెడీ అవుతున్నాడు. దిల్ రాజు అశ్విని దత్ సంయుక్తంగా నిర్మించే ఈ మూవీ షూటింగ్ ప్రారంభోత్సవం ఇప్పటికే లేట్ అయింది. స్క్రిప్ట్ పరంగా కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉండడంతో పాటు కొన్ని కీలక మార్పులు చేస్తుండడం వల్లే ఆలస్యం అవుతుందని టాక్. ఇక దీనికి సంబంధించిన చిన్న లీక్స్ బయటకు వస్తున్నాయి. ఇందులో అల్లరి నరేష్ కూడా ఒక కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తన పాత్ర రెగ్యులర్ గా కనిపించే కామెడీ వేషం కాదట. బాగా డబ్బున్నవాడిగా మహేష్ ప్రాణ స్నేహితుడుగా మహేష్ తో పాటు సినిమా మొత్తం అల్లరి నరేష్ పాత్ర ఉంటుందని తెలిసింది. ఇకపోతే మహేష్ రోల్ దీనికి రివర్స్. మాస్ గా పోకిరి రోజులను గుర్తుకు తెచ్చేలా రఫ్ అండ్ టఫ్ గా మహేష్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని తెలిసింది. పూర్తిగా గడ్డంతో కనిపించే మహేష్ ఫస్ట్ మూవీ కూడా ఇదేనట. సుమారు 25 ఏళ్ల క్రితం వచ్చిన వెంకటేష్ సినిమా కొండపల్లి రాజా తరహాల్లో ఇందులో ఈ ఇద్దరు రోల్స్ ఉంటాయని తెలుస్తుంది. అందులో సుమన్ కోటీశ్వరుడుగా నటించగా ఇప్పుడు మహేష్ సినిమాలో అచ్చం అలాగే కాకపోయినా ఆ షేర్స్ ఉంటాయని ఇన్సైడ్ టాక్. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ మహేష్ కి 25వది. అందుకే మేకింగ్ లో కూడా చాలా భారీ ఎత్తున బడ్జెట్ చేయబోతున్నారు. స్టార్ హీరో సినిమాలో అల్లరి నరేష్ పాత్ర వేయడం ఇదే మొదటిసారి. సోలో హీరోగా తన సినిమాలన్నీ వరుసగా దెబ్బతింటున్న నేపథ్యంలో మార్కెట్ పరంగా బాగా డౌన్ ఫాలో ని ఫేస్ చేస్తున్నాడు. అందుకే కాస్త రూట్ మార్చి ఇలా ట్రై చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఊపిరి తర్వాత ఏడాది దాకా గ్యాప్ తీసుకున్న వంశీ పైడిపల్లి దీన్ని మాస్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం.